మీ పాలించే గ్రహం బలహీనంగా ఉంటే రాయి చెట్టును పూజించండి ఇది ఎందుకు శుభప్రదంగా పరిగణించబడుతుందో తెలుసుకోండి మీ రాశిచక్రంలోని ఏదైనా దోషం తొలగిపోవాలంటే రాయి చెట్టును పూజించడం చాలా శుభప్రదమని చెబుతారు దీని జీవితకాలం చాలా ఎక్కువ అలాగే ఒక రాయి చెట్టు నాటడం ద్వారా ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవిస్తాడు మరియు అతని వంశం నాశనం కాదు వాసుదేవ అని కూడా పిలువబడే చెట్టు హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సనాతన ధర్మంలో రాయి చెట్టును దేవతల చెట్టు అంటారు చెట్టు యొక్క ప్రతి ఆకుపై దేవతలు ఉంటారని చెబుతారు ముఖ్యంగా శనివారం చెట్టులో లక్ష్మీదేవి విష్ణువు కొలువై ఉంటారు కాబట్టి అదృష్టాన్ని మరియు ఆనందాన్ని పొందాలంటే చెట్టును పూజించాలి రాయి చెట్టును పూజించడం ద్వారా మీ పాలించే గ్రహాలు శాంతింపజేస్తాయి మరియు రాయచెట్టును పూజించేవారు ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సుతో దీవిస్తారు రాయచెట్టును పూజించడం ఎందుకు పవిత్రంగా భావిస్తారో తెలుసుకోండి ఆదివారం తప్ప ప్రతిరోజు రాయచెట్టుపై జలాభిషేకం చేస్తే ముఖ్యంగా శనివారం నాడు జాతకంలో బలహీన గ్రహాలు బలపడతాయి ఈ చెట్టు అమరమైనది మరియు జనన మరణ చక్రాన్ని సూచిస్తుంది రాయి చెట్టు చుట్టూ తిరగడం ద్వారా జాతకంలో ప్రబలంగా ఉన్న కాల సర్ప్ దోషం నుండి బయటపడే అవకాశాలు సృష్టించబడతాయి శనివారం నాడు రెండు చేతులతో రాయి రాయిచెట్టును తాకి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతకంలో పితృ దోషం ఉన్నవారు రాయిచెట్టు నాటితే ఉపశమనం కలుగుతుంది శని అర్ధాష్ట ధైర్య దుష్ఫలితాలతో బాధపడేవారు ప్రతి శనివారం రాయిచెట్టుకు బెల్లం పాలు కలిపిన నీళ్లను సమర్పించాలి అలాగే శనివారం సాయంత్రం ఆవనూనె దీపం వెలిగించాలి పదకొండు చెట్టు ఆకులను తీసుకుని వాటిపై గంధపు సిరాతో జై శ్రీరాం అని రాయండి ఈ ఆకులతో మాలను తయారు చేసి హనుమంతుడికి పెట్టండి మీ రాశిచక్రం నుండి శని దేవుడి కోపం ముగుస్తుంది మరియు మీరు ఫలవంతమైన ఫలితాలను పొందుతారు ఎవరికైనా వ్యాధి చాలా కాలంగా నయం కాకపోతే రాయి చెట్టు వేరును అతని దిండు కింద ఉంచడం వల్ల అతనికి త్వరలో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి